స్వామి డిపిఎస్ జేఎన్టీయూ కేసర్ 4-1 అడ్వాన్స్ అప్లీలో సూపర్ రాశాను కానీ ఫెయిల్ అయ్యాను. రీవాల్యుయేషన్ పెట్టాను సార్, ఈసారి వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? పాస్ అయిపోతారులేండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రసాద్ కుమారపు సార్, జేఎన్టీజీవి 3-2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? రేపు అప్డేట్ ఇస్తానండి. మళ్ళీ దగ్గరకు వచ్చిందిలేండి. విరాట్ హలో సార్, హలో, జేఎన్టీజీవి 3-2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? రేపు అప్డేట్ ఇస్తాను ఇంగ్లీష్ జేఎన్టీ అప్డేట్స్ ఛానల్లో. హరినాథ్ కడిమి సార్, జేఎన్టీజీవి రిజల్ట్స్ రేపు పొద్దున అప్డేట్ ఇస్తానండి. రోహన్ బోగ్లే సార్, R18 జేఎన్టీహెచ్ 4-1 సప్లీ జూన్ 2024 ఎప్పుడు వస్తాయి? అప్డేట్ ఇంగ్లీష్ ఇంజనీరింగ్ రెగ్యులేషన్లో ఆల్రెడీ నేను ఇచ్చానండి, ఒకసారి చూసుకోండి. విజయ్ దుర్గా కట్ట హాయ్ సార్, హాయ్, MCR20 రెగ్యులర్ నాకు ఫస్ట్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ఇంటర్నల్ 9, డేటా స్ట్రక్చర్ ఇంటర్నల్ 6 ఉన్నాయి. నాకు సప్లీ ఎగ్జామ్లో ఇంటర్నల్స్ వల్ల మళ్ళీ ఎగ్జామ్లో సబ్జెక్ట్ ఫెయిల్ ఛాన్స్ ఉందా? మెయిన్ పేపర్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి? 50 రావాలండి ఓవరాల్గా రెండు కలిపితే. అంటే మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ 26 ఎక్స్టర్నల్, 24 ఇంటర్నల్ ఉండేది ఎదవారికి, రెండు కలిపితే 50 అవ్వాలి. అలా మరి ఇంటర్నల్ 9 ఉన్నాయంటే మరి ఇప్పుడు 41 రావాల్సి ఉంటుంది. పీజీకి ఏదైనా 50 మార్క్సే కదా సార్. సాల్వ్ దిస్ డౌట్. మణి ఎగ్జామ్స్ ఆగస్ట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? స్పెషల్ సప్లీయా? అయ్యి ఎక్స్పెక్ట్ చేయడానికి అసలు దాని గురించి డిస్కషన్ జరగట్లేదండి. అజ్జు సార్, ఐఎమ్ R22 జేఎన్టీహెచ్ బీటెక్ డిటైన్ స్టూడెంట్. ఓకే, నౌ ఐ గాట్ 19 గ్రేడ్స్. హౌ మెనీ మంత్స్ షుడ్ ఐ వెయిట్ ఫర్ రీఅడ్మిషన్? ఇంకా వచ్చేసరికి అకాడమిక్ క్యాలెండర్ రాలేదండి. నాకు తెలిసి అకాడమిక్ క్యాలెండరు ఈ మంత్ ఎండింగ్కి వచ్చేస్తాయి. సో ఐ విల్ లెట్ యూ నో వెరీ సూన్ ఇన్ ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. గుడ్ డే టు మధు నాగు సాయి. పీసీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారా సార్? యూనివర్సిటీ ఆర్ కాలేజ్లో అప్లై చేస్తే పీసీతో పాటు సిఎంఎం కూడా ఇస్తారా, లేదా సిఎంఎంకి నెక్స్ట్ అప్లై చేయాలా చెప్పండి సార్. నేను డీటెయిల్గా వీడియోస్ చేస్తానండి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో, ఈ వీడియోస్ చేస్తాను. ఇవాళ మొదలెట్టాను, అన్నీ ఒకేసారి చేయలేను కదా, అందుకనే రేపొద్దు చేస్తాను. హర్షిత్ సార్, ఐ గాట్ 59.8 ఫైనల్ పర్సంటేజ్ ఇన్ జేఎన్టీహెచ్ కెన్ ఐ ఇంక్రీజ్ పర్సంటేజ్ టు 60? ఇస్ దేర్ ఇన్ వేర్ టు రౌండ్ అప్ పర్సంటేజ్? యూ క్యాన్ యాడ్ ఇన్ ద రెజ్యూమ్ యాజ్ 60%, నో ప్రాబ్లం. బట్ ఐ థింక్ ఇన్ ద పీసీ దే మే బి గివింగ్ సెకండ్ క్లాస్, ఐ థింక్ సో. సో ఇఫ్ ఇట్ ఈస్ సో యూ కాంట్ డూ దట్ వన్ బికాస్ సార్ జేఎన్టీహెచ్ బీఫార్మసీ 4-2 ఆర్సీఆర్బి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? చెప్తానండి, చెప్తానండి, అప్డేట్ ఇస్తానండి. 5th ఏమో అన్నారు, చూస్తాను ఒక నిమిషం. దుర్గాప్రసాద్ సిరిబోలు హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. జేఎన్టీ కాకినాడ R16 4-1 4-2 రివాల్యూషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? 4-2 అడ్వాన్స్ అప్లై నోటిఫికేషన్ ఇచ్చాడు కదా సార్, 5th లోపు అనుకుంటా, 15th సరే గుర్తులేదు, చెప్తానండి, చెప్తానండి, కొంచెం టైమే ఉన్నారు. సందీప్ యువ వెంకట్ ఏం పెడుతున్నారండి సార్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ స్పెషల్ సప్లీ ఫీ స్ట్రక్చర్ జేఎన్టీహెచ్ R18 ఫర్ ఆల్ 5 సబ్జెక్ట్స్ ఇన్ డిఫరెంట్ సెమిస్టర్ 760 సార్? ఫీ స్ట్రక్చర్ అయితే నాకు తెలియదండి, వాటి గురించి నేను పెద్ద పెట్టను. ఫీ స్ట్రక్చర్ గురించి అయితే తెలియదు, అది మీ కాలేజీని బట్టి ఉంటుంది. అది అరవింద్ కుమార్ జేఎన్టీ నిజమా? శివకుమార్ అడారి చాలు చాలు శివ, నేను కాదు శివ, మళ్ళీ నువ్వు అనుకున్నావు. హాయ్ సార్, హాయ్, బెస్ట్ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏది నేర్చుకుంటే త్వరగా సెటిల్ అవుతాం? మినిమం ఎన్ని మంత్స్ కోచింగ్ తీసుకోవాలి? 45 డేస్. సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను కదా, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చా, లేదా దాని తగ్గట్టే జాబ్ చూసుకుంటే ఈజీగా ఉండే జాబ్స్ గురించి చెప్పండి సార్? సైబర్ సెక్యూరిటీ అయితే ఈజీగా ఉంటుంది. దీపిక సార్, 30-23 ఎన్హాన్స్మెంట్ మార్క్స్ ఫర్ R18 ఫర్ ఆల్ అఫిలియేటెడ్ అండ్ అటానమస్ అని నోటిఫికేషన్ వచ్చింది కదా, 2024 పాస్డ్ అవుట్ కూడా అప్లికబుల్? ఎస్ ఎస్. ముకుంద్ సార్, 70 మార్క్స్ పేపర్కి పాస్ మార్క్స్ ఎంత? 70 మార్క్స్ కంటే 26 ఉండొచ్చు.
హరినాయుడు. సార్, గ్రేస్ మార్క్స్ వీడియో చూసిన, ఐ హ్యావ్ 2-3 డౌట్స్. ఫస్ట్, 30 మార్క్స్ ఒక సబ్జెక్ట్కి యాడ్ చేయొచ్చా? ఇఫ్ సో దెన్ ఇంటర్నల్ 22 ఉన్నాయి, నాకు 30 గ్రేస్ మార్క్స్ యాడ్ అయితే టోటల్ 52. అట్లా ఉండదో, పాస్ మార్కులు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు యాడ్ చేస్తారు. అది రేపు వీడియో చేస్తానండి డీటెయిల్గా. సెకండ్, ఈరోజు మార్నింగ్ సప్లీకి అప్లై చేశా, సో అవి రాసి రిజల్ట్ వచ్చిన ఫెయిల్ అయితే అప్పుడు అప్లై చేయొచ్చా గ్రేస్ మార్క్స్? ఎస్. థర్డ్, గ్రేస్ మార్క్స్కి అప్లై చేస్తే సప్లీ ఫీ రిటర్న్ ఇస్తారా? ఎవరు ఎవరు సార్? అకాడమిక్ ఇయర్ 20-24 30 గ్రేస్ మార్క్స్ లేవు అంటున్నారు, రియల్ ఆర్ ఫేక్? ఉన్నాయి. విఎస్జి సార్, నేను R18 రెగ్యులర్ 2024 పాస్డ్ అవుట్ స్టూడెంట్ని, నాకు M2 ఒకటి సప్లీ ఉంది. ఇప్పుడు M2కి ఒకదానికి 30 మార్క్స్ యాడ్ చేయడానికి ఛాన్స్ ఉందా సార్? 30 మార్క్స్ అంటే కాదు, ఎంతవరకు అవసరమో అంతవరకు ఇస్తారండి. మహమ్మద్ ఫారూక్, హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. సూర్య వెళ్ళంకి, సార్ ఐఎమ్ ఫ్రమ్ R18 JNTH, కెన్ ఐ అప్లై ఆల్ 30 గ్రేస్ మార్క్స్ ఫర్ వన్ సబ్జెక్ట్? యాక్చువల్లీ ఐఎమ్ ఆబ్సెంట్ ఫర్ దట్ సబ్జెక్ట్, ఐ గాట్ ఆబ్సెంట్ ఇన్ సార్. రేపు పొద్దున్న డీటెయిల్గా దీని గురించి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడిషన్లో వీడియో పడుతుంది. వెంకట్ సార్, JNTGV 2-2 రిజల్ట్స్ రిలీజ్ డేట్ రేపు పొద్దున అప్డేట్ ఇస్తానండి. అర్జున్ యాదవ్, హలో సార్. హలో, మై సెల్ఫ్ మల్లిక అర్జున్ సార్. ఇది 30-23 గ్రేస్ మార్క్స్ 22 పాస్ అవుట్స్కి ఉందా? ఉందండి. పవన్, హలో సార్. హలో బన్నీ సార్, JNTUకే 2-2 రిజల్ట్స్ ఇంకా ఎప్పుడు సార్? చెప్పొద్దన్నారు, వీడియోలు చేయొద్దన్నారు కదా పిల్లోళ్ళు, చాలండి సార్ అన్నారు, అందుకే రిక్వెస్ట్ని క్యాన్సిల్ చేసిన. ఆల్రెడీ వీడియో పెట్టేశాను కదా, అదే దాని ప్రకారం ఉండు. 25th తర్వాత వస్తాయి అంటున్నారు. తేజు సార్, కెన్ గెట్ RBSP స్టడీ మెటీరియల్స్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సార్? ఐ కాంట్ గెట్ ఆన్సర్స్ ఎనీవేర్. ఇంజనీరింగ్ మెకానికల్ సార్, ఐ విల్ ట్రై. సార్ ఇప్పుడే R18 అంటే 2025 వాళ్ళకు కూడా 30-23 గ్రేస్ మార్క్సే కదా? నేను అప్డేట్ ఇస్తానండి దీనికి సంబంధించిన కూడా, కొంచెం టైం ఇవ్వండి. రఫీ భాయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెన్ ఈస్ JNTUకే బీఫార్మసీ 3-2 రిజల్ట్స్ PCI రిజల్ట్స్ సార్? ఈ మంత్ ఎండింగ్ వచ్చేస్తాయంటండి. కే సాయి ప్రణవ్ సార్, మా కాలేజీలో బీఫార్మసీ ఉంది, సో మా తమ్ముడిని జాయిన్ చేయాలి అని అనుకుంటున్నా, కానీ వాళ్ళు ఆటోనమస్కి అప్లై చేసుకున్నారా? నాకు వచ్చి 9 మంత్స్ అయింది అండ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా అయ్యింది, అప్లై చేసినాక సార్, కానీ ఇంకా లెటర్ రాలేదు సార్. ఒకవేళ మా తమ్ముడిని మా కాలేజీలో జాయిన్ చేస్తే JNTH పేపర్ రాయొచ్చు, అటానమస్ అయిపోయినా సార్? ప్లీజ్ టెల్ మీ. సార్ మా కాలేజ్ అటానమస్ అవ్వాలి అంటే ఎంతసేపు పడుతుంది? ఒకవేళ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అయిపోతే అటానమస్ అయితే మీకేంటి, అటానమస్ అవ్వకపోతే మీకేంటి? మీ రెగ్యులేషన్లో అటానమస్ ఉందంటే దాని ప్రకారం వెళ్తారు, లేకపోతే మీరు జాయిన్ అయిన అఫిలియేషన్ వరకు ఉండదు. మీ వెనకోళ్ళకి కనుక అటానమస్ అయితే మీకు అటానమస్ ఉండదు. ముందు జాయిన్ అయి ఉన్న వాళ్ళకి, సెకండ్ ఇయర్కి వచ్చారనుకోండి మీరు అఫిలియేటెడ్గా ఉన్నప్పుడు, ఫస్ట్ ఇయర్లో ఉన్నవాళ్ళకి ఇప్పుడు అటానమస్ అయితే వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేగాని మీ అందరికీ ఎందుకు ఉంటుంది, మీ తమ్ముడు వాళ్ళకి అలా ఉండదు. సో ఈరోజుకి వేనండి, థ్యాంక్ యూ సో మచ్.